ఆంధ్రప్రదేశ్లోని పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు అనేది ఏపీ ప్రభుత్వం మీద సీరియస్ వ్యాఖ్యలు చేసుకుంటూనే ఒకరోజు టైం ఇచ్చింది వాళ్ళ అభిప్రాయాన్ని ఒక అఫిడవిట్ రూపంలో దాఖలు చేయడం కోసం. యాక్చువల్గా మొన్ననే ఇంతకు ముందే సుప్రీంకోర్టు ఈ పరీక్షలకు సంబంధించి ఒక విచారణ చేసుకుంటూ మొత్తం మీద దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఇప్పటికే 18 బోర్డులు పరీక్షలు రద్దు చేస్తే మరో 6 బోర్డులు కరోనా స్టార్ట్ అవ్వకముందే పరీక్షలు పూర్తి చేసేస్తే మిగిలిన రాష్ట్రాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కేరళ అనేది వీటి మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని చెప్పి వాళ్లకు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి నిన్న విచారణ జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఏం స్పందన కూడా తెలియజేయలేదట. కేరళ ప్రభుత్వం ఏమో 11వ తేదీ ఇంటర్ మొదటి 11వ తరగతి పరీక్షలు పెడతామని చెప్పి వాళ్ళు చెబితే ఏపీ ప్రభుత్వం అయితే ఏమీ స్పందించలేదట. దీని మీద సీరియస్ అయినటువంటి ధర్మాసనం అసలు మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పలేదు. ఏమైంది అని అంటే పరీక్షలు జరుపుదామా లేదా అని చెప్పి ఇంకొక నిర్ణయం తీసుకోలేదు, ఆలోచిస్తున్నాము, జూలైలో కానీ ఆగస్టులో కానీ జరుపుదామని అని చెప్పి ప్రభుత్వ తరపు న్యాయవాది చెబితే ఇంకా కనీసం మీరు జరపాలా లేదా అన్న నిర్ణయం కూడా ఇంకా తీసుకోలేదా, అయినా కనుక మా నోటీసులకు స్పందించమని అడిగాం కదా, అసలు ఓవరాల్గా నివేదిక ఏంటి అన్నది కనుక సమర్పించాలి కదా అని చెప్పి సీరియస్ అయితేనే ఒకవేళ మీరు పరీక్షలు జరిపి దానివల్ల ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసుకుంటూనే మీరు పరీక్షలు ఎప్పుడు జరుపుదామనుకుంటున్నారు, దానికి సంబంధించిన మీరు మీ దగ్గర ఉన్న ప్రిపరేషన్ ఏంటి, ఎందుకు జరుపుదామనుకుంటున్నారు అన్న వివరాలతోటి ఒక అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి కేసు అనేది రేపటికి వాయిదా వేశారు గురువారానికి. సో మొత్తం మీద అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షలు రద్దు చేయాలని చెప్పి ఎక్కువ మంది నుంచి ఒత్తిడి వస్తూ ఉన్న చాలా ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ పేరెంట్స్ వీళ్ళు కూడా పరీక్షలు రద్దు చేస్తేనే మంచిదని చెప్పి మెజారిటీ అనుకుంటూ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షలు జరపాలనే ముందుకైతే వెళ్తూ ఉంది. చివరికి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా పరీక్షల నిర్వహణకు సంబంధించి అంత అత్యవసరం ఏంటి, దీనికి సంబంధించి మీరు అంటే మీరు ఎందుకు ప్రిపేర్ అయ్యారు, ఎప్పుడు చదువుదాం అనుకుంటున్నారు, ఈ వివరాలన్నీ కూడా ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు కూడా అడిగింది. చూడాలి, ఒక అఫిడవిట్ రూపంలో దాఖలు చేయమని చెప్పి అడిగారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఎలా స్పందిస్తుంది, ఎలా అఫిడవిట్ దాఖలు చేస్తుంది, దాని మీద సుప్రీంకోర్టు అనేది ఎలా స్పందిస్తుంది అని ఓవరాల్గా ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి మోస్ట్ ప్రాబబ్లీ రేపటికి ఏమైనా క్లారిటీ వస్తుందేమో అనుకుంటున్నాం. కాదుకూడదని చెప్పి అఫిడవిట్ మీద మళ్ళీ తదుపరి ఏమైనా వాదనలు వినిపించడం కోసం ఏమైనా ఇంత సమయం అడిగితే నెక్స్ట్ వాయిదాలు అయినా కనుక ఈ పరీక్షలకు సంబంధించి ఒక క్లారిటీ రావచ్చేమో.